అరుపులేర్చినేమి చేయలేడు నేను ఒకటే వెయిట్ చేస్తాను మీకు కోపం వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను మీకు కోపం వచ్చిన రోజు నన్ను పిలవండి ఎందుకు రన్న చెప్తాను అలాగే వైసీపీ నాయకులకు కూడా ఈ వైజాగ్ ఈ స్టీల్ ప్లాంట్ ప్రాంగణం నుంచి చెప్తా ఉన్నాను మీరు అఖిల పక్షం పిలవాలి మీరు అఖిల పక్షం పిలవకపోతే మీరు 48 గంటలు టైం ఇస్తున్నాం సార్ మీరు చెప్పండి అఖిల పక్షం ఉండాలంటారా ఒకసారి చేతులు ఎత్తండి సార్ అందరికీ బాబు అందరి చేతులు ఎత్తాలి మీరు మొహమాట పడతారు చేతులు ఎత్తండి అఖిల పక్షం కావాలి అందరి చేతులు ఎత్తండి స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలంటే అఖిల పక్షం రావాలి అఖిల పక్షం ఏర్పాటు చేయాలి వైసీపీ ప్రభుత్వం అందుకని చెప్తా ఉన్నాం సార్ మీ అనుభోగులు 48 గంటలు టైం ఇద్దామా అట్లీస్ట్ అఖిల పక్షం పిలవడానికి మీరు చెప్పాలి 48 అవర్స్ రెండు రోజుల ఇంకొంచెం ఎక్కువ సరే ఇక్కడున్న పెద్దలంతా చెప్తా ఉన్నారు 48 గంటలు కాకపోతే ఒక వారం రోజులు తీసుకోండి వారం రోజుల్లోపు మీరు ఒక ప్రకటన ఇవ్వండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేము ఇలా ఆపబోతున్నాం మేము పార్లమెంట్ లో దీని గురించి మాట్లాడతాం అవసరమైతే మేము కేంద్ర ప్రభుత్వంతో మేము వారితోటి మేము మెప్పిస్తాం వారిని పోరాటం చేస్తాం కానీ స్టీల్ ప్లాంట్ సాధించుకుంటాం ప్రైవేట్ గనులను సాధించుకుంటాం అని చెప్పినా కానీ నేను బయటికి రాను సంతోషంగా నేను ఏదో మా పార్టీ కార్యక్రమాలు మా ప్రజలు ఏదో కూర్చుని వెళ్ళిపోతాను మిమ్మల్ని కూడా ఒక పల్లెతో ఒక మాట అన్నాం అలా కాకుండా మీరు కలబొల్లి కబుర్లు చెప్తే మటుకు మేము ఖచ్చితంగా ఉద్యమిస్తాం కార్మిక నాయకులందరికీ కార్మికులందరికీ అండగా ఉంటాం ఒకవేళ మీరు దీనిని సీరియస్ గా తీసుకోలేని పక్షంలో ఒక కార్యాచరణ ప్రకటిస్తాం వారు మీరు చెప్పి విశాఖ ఉక్కు కర్మాగారం సంబంధించి పెద్దలందరూ కూర్చొని మీరు కార్యాచరణ ప్రకటించండి ఈ సమస్యని జిల్లా ప్రతి జిల్లాకి తీసుకెళ్ళండి ఒకవేళ వైసీపీ రాని పక్షంలో అప్పుడు వైసీపీ మీద ఎలా ఒత్తిడి పెడదాం ఎలా ఒత్తిడి తీసుకొద్దాం ఎందుకంటే మన పోరాటాలు మనం చేయకుండా కేంద్ర ప్రభుత్వం అంటాం నాకు ఇష్టం లేదు ఎందుకంటే నిర్మోహమాటంగా మాట్లాడగలం నాకు ఆ ఇబ్బందులు లేవు ఎందుకంటే అప్పుడు నాకు కేంద్ర ప్రభుత్వంతో నాకు కూర్చోబెట్టిన పదవులు అడగను డబ్బులు అడగను కాంట్రాక్టులు అడగను నాకు ఏముంటుంది ప్రజాక్షేమం ఉంటుంది నేను ఏ రోజు వెళ్ళి కలిసినా మీ క్షేమం కోసం అడుగుతాను ఓ 25 కేజీలు బియ్యం కాదమ్మా మా వాళ్ళకి ఇవ్వాల్సిన ఒక 5000 రూపాయలు కాదు వాళ్ళకి ఒక 5 లక్షలు సంపాదించుకునే ఒక దారి ఇవ్వండి అని అడుగుతాను ఓ 25 సంవత్సరాలు భవిష్యత్తు ఇమ్మని అడుగుతాను అది అడుగుతాను కేంద్ర ప్రభుత్వాన్ని ఆ రోజు వరకు నేను వెయిట్ చేస్తాను ఒక వారం రోజులు టైం తీసుకోండి ఒక వారం రోజులు టైం తీసుకొని వైసీపీ మీ కార్యాచరణ చెప్పండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీరు ఎలా ఆపుతారో చెప్పండి ముందుకు తీసుకెళ్ళకపోతే మటుకు ఈ 2 సంవత్సరాలు ఎన్నికల వరకు ఒకడైతే మీకు మాటిస్తున్నాను వైసీపీ నాయకులకి నా తరఫున జనసేన తరఫున మా ఆడపడుచుల తరఫున వీరమహిళల తరఫున మా జన సైనికుల తరఫున ఇక్కడ ఉన్న కార్మిక నాయకుల తరఫున వచ్చే ఎన్నికలకి మీరు ఏమి స్పందించని పక్షంలో వైసీపీ నాయకులు చెప్తా ఉన్నాం ఈ స్టేజ్ మీద నుంచి ఈ 2 సంవత్సరాలు మీరు కన్నా చాలా గడ్డు కాలం ఉంటుంది మీకు మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుకోలేక బాధ్యత ప్రథమ బాధ్యత మీది ప్రథమ బాధ్యత మీది 182 మంది ఎమ్మెల్యేలు మా జనసేన ఎమ్మెల్యేతో కలుపుకొని చెప్తున్నారు 152 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలు ఏదన్నా అంటే మళ్ళీ కూర్చోబెట్టి మీరు పని చేయండి మీ బెస్ట్ ఫ్రెండ్ టీడీపీ వాళ్ళని కూడా కలుపుకోండి అప్పుడు పాతిక వాళ్ళలో సగం ఎమ్మెల్యేలు ఆల్రెడీ మీతో ఉన్నారు కాబట్టి మిగతా సగం కలుపుకొని మొత్తం అందరూ కలిపి 175 మంది ఎమ్మెల్యేలు పాతిక ఎంపీలు కలుపుకొని మీరు కార్యాచరణ ప్రకటించండి మేము అండగా ఉంటాం రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసి నడుద్దాం ఉక్కు విశాఖ ఉక్కుని కాపాడుకుందాం ఏదైతే బలిదానాలు 32 మంది బలిదానాలు చేశారో ఆ బలిదానాలు వేస్ట్ కానివ్వం అమృతరావు గారి నిరాహార దీక్ష త్యాగాల్ని వృధా కానివ్వం 32 క్యాండిల్స్ తోటి ఈరోజు స్తూపం మహా అమరవీరుల స్తూపం ఉంది ప్రతి ఒక్క జన సైనికుడు మీకు ఖాళీ ఉంటే ఒకసారి అమరవీరుల స్తూపంకి ఇలా స్ఫూర్తిని పొందండి అక్కడ వారి జ్యోతిని మనసులో వెలిగించుకొని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులకి నిర్వాసితులకి కుటుంబాలకి ట్రేడ్ యూనియన్ నాయకులకి మనం అండగా నిలబడాలి